Hi friends, meeru chustunnaru Eswar Tech YouTube channel. Meemu pette latest updates meeru miss kaakunda chudali ante subscribe chesi pakkane unna bell icon ni click chesi all pai tap cheyandi friends. Hi friends, welcome to Eswar Tech YouTube channel. Friends, ee video laithe mee kosam oka adbhutamaina WhatsApp status kosam oka manchi beautiful love lyrical video aithe nenu create aithe chesan friends. So basically cheppalante indulo animation gaani aa yokka lyrical gaani effect gaani ekkada chusi undaru evaru chesi undaru anta powerful ga anta creativity ga untundi. Cheppalante ippudu meer display unda demo chustunnaru kada friends, same ade vidhanga meeku ishtam ochina vaalla photos nu pettukoni background lo aa yokka lyrical e kaadu meeku ishtam ochina lyrical aina pettukoni same attributes ga ala meeru kuda create ane chesukovachu friends. So ala create chesi nenu Instagram ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా బాగుందన్న వీడియో చేయండి అని చాలా మంది మీద రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనేది పోస్ట్ అనేది చేస్తున్నాను, యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించి అన్ని ఫాలో అండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలు అయినా పెట్టుకొని సేమ్ యాక్టివ్స్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలి క్లారిటీగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలాగే నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ ఆడింగ్ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ రైట్ ఇస్తున్నాను, ఎందుకంటే మనకు టైమింగ్ లేయర్ ఎక్కువ అవుతుంది కనుక నేను 50 సెకండ్స్ ఇచ్చాను. నెక్స్ట్ లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఫస్ట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు ఫస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్గా అది కూడా మనకు ఆల్మోస్ట్ అన్ని కూడా మనకు పిఎన్జీ లాగా ఉండాలి మీ యొక్క ఫొటోస్. సో ఎక్కడైతే మీరు చూడొచ్చు బేసిక్గా నేనైతే ఫస్ట్ నేను ఈమె ఫోటోని అనేది సెలెక్ట్ అనేది చేసుకొని కొద్దిగా యానిమేషన్లో మీకు ఇష్టం వచ్చిన చోట రైట్ కానీ లెఫ్ట్ కానీ మీకు ఇష్టం వచ్చిన చోట ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీ టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ స్టెప్ బై స్టెప్ యాడ్ ఇచ్చుకుంటూ రండి. ఫస్ట్ ఈ యొక్క టెంప్లెట్ యాడ్ ఇచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ ముందు వచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చండి. సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని చేసి ఇక్కడ మనకు హ్యాష్టాగ్ అంటే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ ల్యాండ్ అని వచ్చండి. సో ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. సో ఆ యొక్క టెంప్లెట్కి ఏదైతే ఉందో సాంగ్ కూడా అది మ్యూట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ స్పీకర్ మీద టచ్ చేసి మళ్ళీ స్పీకర్ మీద టచ్ చేయండి. ఆ యొక్క టెంప్లెట్ కూడా సాంగ్ మనకు మ్యూట్ అవుతుంది. సేమ్ ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక రెడ్ డాట్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క రెడ్ డాట్ ఇమేజ్ అయితే ఇక్కడైతే మీరు కరెక్ట్గా యాడ్ అయితే యానిమేషన్లో కరెక్ట్గా మీరు పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టుకొని సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా ఇలా మనకు డ్రాగ్ చేసి కరెక్ట్గా మన యొక్క ఫేస్ ఉంది కదా ఆ యొక్క ఫేస్ మీద పెట్టేసి ఇలా లాంగ్ ఫ్రేజ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చండి. సేమ్ ఇప్పుడు హెవీ ప్లేయర్ ఉంది కదా ఆ యొక్క హెవీ ప్లేయర్ మీద టచ్ చేసి కింద స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్ లెక్ వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఆ యొక్క రెడ్ డాట్ ఏదైతే ఉందో ఇంకా మీరు కావాలనుకుంటే జూమ్ యానిమేషన్ పెంచేసి ఇలా మీరు ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను రైట్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేరి మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి
ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో లిరికల్ యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇలా మనకు స్క్రోల్ అప్ చేస్తే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది గాయస్. ఈ యొక్క లిరికల్ అయితే ఎవ్వరు ఎక్కడ చేసి ఉండవరు కూడా, అంత పవర్ఫుల్ యానిమేషన్, అంత క్రియేటివిటీగా ఉంది. ఓకే, సేమ్ ఈ యొక్క లిరికల్ని ఇలా ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంది. వన్స్ బ్లెండింగ్ లేకొచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ ఏదైతే అది మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక నేనైతే మ్యూట్ చేశాను. సో నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి హెష్టాగ్ అనే ట్రిమ్ ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అని ఇస్తున్నాను. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, ఆ యొక్క ఫోటో అండ్ లిరికల్ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇక్కడతో ఆ యొక్క లిరికల్ యానిమేషన్ మన యొక్క ఫోటోస్కు కరెక్టే సెట్ అయ్యాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక బార్డర్లో వచ్చేసి మీకు ఎవీ ప్లేయర్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో పాటు కలిపేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసేసి ఈ యొక్క టెంప్లెట్ అయితే ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో టెంప్లెట్ యానిమేషన్ అయితే మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ ట్రిమ్ పక్కన ఫుల్ స్క్రీన్ కూడా ఉంది, ఫుల్ స్క్రీన్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేకొచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి టెంప్లెట్కున్న వాల్యూమ్ రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఇష్టం వచ్చిన సాంగ్ అది ఇది ప్లే అవుతుంటే మనకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ మ్యూట్ చేసేసి ఇక్కడ టిక్ మార్క్ను అయ్యండి. సేమ్ ఇక్కడ హెష్టాగ్ అనే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ లే హ్యాండ్ అనివ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఓసూరు వెరిఫై చేసుకోండి. చూడండి, ఆ యొక్క ఎఫెక్ట్ మన యొక్క ఫోటోస్ కరెక్టే యానిమేషన్ అవుతుంది. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఇది మినిమం ఒక 107 అలా ఇచ్చేసి ఇది కూడా ఒక 86 అలా పెట్టేసి టిక్ మార్క్ను అయ్యండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్, మన యొక్క ఫోటో మీద ఏదైతే ఉందో డార్క్ అనేది ఆ డార్క్ అనేది వెళ్ళిపోతుంది, మన యొక్క ఫోటోస్కి క్లారిటీ బాగా మెయింటైన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ ఆ యొక్క ఫోటోస్ యానిమేషన్ లిరికలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి, వీడియో గ్యాదరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్షన్ ఉంది, సెరాప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడే మీ అందరికీ నచ్చిందనుకుంటా. నచ్చలేదే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అనే మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.